ఓం శ్రీ గురుభ్యో నమః. ఋషి చింతన సాన్నిధ్యం అనే గ్రంథం నుండి మార్చి 3వ తేదీ మనం విని లేదా చదివి ఆచరించవలసినటువంటి అంశము మంచిని చూడండి మంచితనం విస్తరిస్తుంది. మంచిని చూడండి మంచితనం విస్తరిస్తుంది. మనం ఎలా చూస్తామో వింటామో లేక వ్యవహరిస్తామో అలాగే మన అంతర్జగత్తు నిర్మాణం కూడా ఉంటుంది. బాహ్య జగత్తులో మనం ఏ వస్తువులను చూస్తామో మన అభిరుచిని అనుసరించి వాటి ప్రభావం ఉంటుంది. ప్రతి ఒక్క మంచిదైనటువంటి ప్రతిక్రియ ద్వారా మన మనసులో సరైన మార్గం ఏర్పడుతుంది. క్రమంగా ఆ విధంగానే చేయడం వలన ఆ మానసిక మార్గం దృఢమవుతూ ఉంటుంది. చివరకు అది అలవాటుగా మారి ఎంతగా పరిపూర్ణమవుతుందంటే మనిషి దానికి దాసుడవుతాడు. ఏ మనిషి మంచిని చూడడానికి అలవాటు పడతాడో అతని అంతర్జగత్తు నిర్మాణం శీలం గుణాలు దైవీ తత్వాలతో నిండి ఉంటుంది. అతనిలో ఈర్ష ద్వేషం స్వార్థం యొక్క వాసన ఉండదు. అంతటా మంచిని చూడడం వలన అతను స్వయంగా శీలం గుణములకు కేంద్రంగా మారుతాడు. మంచితనం అనేది ఒక రకమైన పరుసవేది లాంటిది. ఎవరి దగ్గరైతే మంచిని చూసే సద్గుణం ఉన్నదో ఆ పురుషుడు తన నడవడిక అనే కాంతి ద్వారా దురాచారులను కూడా సదాచారులుగా మార్చగలడు. ఆ కేంద్రం నుండి ఏ రకమైన విద్యుత్తు ప్రసరిస్తుందంటే దాని వలన అంతటా సత్యం యొక్క ప్రకాశం వ్యాపిస్తుంది. నైతిక మాధుర్యం ఎక్కడ ఏకీకృతమవుతుందో అదే స్థానంలో నిజమైన మాధుర్యం మరియు ఆధ్యాత్మిక సౌందర్యం ఉంటుందని తెలుసుకోండి. మంచిని చూసే అలవాటు సౌందర్య రక్ష మరియు శీల రక్ష రెండింటినీ సమన్వయం చేస్తుంది. ప్రపంచంలో జనం వివేకంతో పాలు నీరుని వేరు చేయగలిగి తమలోని దుష్ప్రవృత్తులను తీసివేయగలిగితే సత్యయుగం రాగలదు. సేకరణ అఖండ జ్యోతి 1946 నవంబర్ 19వ పేజీ నుండి. ధన్యవాదాలు.